హాయ్, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో మీరు అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. సో లాస్ట్ లేదా ప్రీవియస్ వీడియోస్ వరకు మనం ఏం చూసామంటే, ఫ్లూట్ అంటే ఏంటి, వాటి మనం ఎలా హోల్డ్ చేయాలి, అండ్ ఫ్లూట్లో బేసిక్ నోట్స్ మనం ఎలా బ్లో చేయాలి, అండ్ స్వరాలు ఎలా పలికించాలి, సో వాటిలో హాఫ్ నోట్స్ అనేది ఎలా పలికించాలి అనేది చూసాము. అండ్ సో వాటిని మనం బాగా ప్రాక్టీస్ చేసామంటే సో నెక్స్ట్ లెవెల్కి మనం వెళ్ళొచ్చని నేను ఆల్రెడీ మీకు చెప్పాను. సో హోప్ మీరందరూ ప్రాక్టీస్ చేస్తున్నారని అనుకుంటున్నాను. నేను కూడా, నాకు టైం కుదిరినప్పుడు నేను కూడా అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాను, ఎందుకంటే నేను కూడా నేర్చుకుంటున్నాను కాబట్టి. ఇప్పుడు సో నేను నేర్చుకునేటువంటి ఏమి నేర్చుకుంటున్నానో అది మీతో షేర్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈ వీడియోస్ అనేది జస్ట్ చేయడం. ఎందుకంటే నేను చెప్పేవి లేదా నేను ప్లే చేసే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కానీ, అవి ఏమైనా తప్పులు ఉన్నా కానీ మీరు నాకు కామెంట్లో చెప్పండి, సో దట్ నేను నేర్చుకుంటాను. సో అందరం కలిసి మనం నేర్చుకోవచ్చు. సో అది అనమాట మెయిన్ థీమ్ అనమాట థీమ్కి. సో ఓకే, సో ఈ వీడియోలో ఈరోజు మనం ఏంటంటే ఒక చిన్న రాగం గురించి మనం చూడబోతున్నాం అనమాట. సో జస్ట్ బేసిక్ అండర్స్టాండింగ్ కోసం అనమాట అది. సో ఆ రాగం పేరు ఏంటి అంటే మోహన రాగం అని అంటారు. సో మోహన రాగానికి ఏంటంటే మనకు 5 స్వరాస్ ఉంటాయన్నమాట, 5 నోట్స్ ఉంటుందన్నమాట. అది ఏంటి అంటే స రి గ ప ధ. ఓకే, సో అండ్ ఈ మోహన రాగాన్ని కూడా కొంతమంది ఏమని పిలుస్తారంటే మనీ లేని రాగం అంటారనమాట. సో అంటే మనీ లేని రాగం అంటే ఏంటంటే మా అండ్ నీ అనేది ఈ రాగంలో ఉండవు. సో ఆ రెండు నోట్స్ వీటిలో ఉండదు కాబట్టి మనకి ఏంటంటే మనీ లేని రాగం అని జస్ట్ అలా పిలుస్తుంటారు. నాకు తెలియదు, నేను రీసెంట్ ఒక వీడియోలో మన తెలుగు వాళ్ళు ఒక వీడియోలో నేను చూశాను. సో దాని గురించి నేను చెప్తున్నాను. సో ఈ రాగంలో ఏంటంటే మనకు బేసిక్ నోట్స్ ఏంటంటే స రి గ ప ద. సో ఓన్లీ 5 నోట్స్ ఉంటాయన్నమాట. సో ఈ 5 నోట్స్ని యూజ్ చేసుకొని మన తెలుగులో కానీ తమిళ్లో కానీ ఎన్నో ఎన్నో బ్యూటిఫుల్ సాంగ్స్ అన్నీ క్రియేట్ చేశారనమాట. సో ఆ సాంగ్స్ గురించి మనము నెక్స్ట్ వీడియోస్లో నేను చెప్తాను ఏమేమి సాంగ్స్ ఉంటే వాటిని ఎలా ప్లే చేయాలని, ఎందుకంటే నేను కూడా నేర్చుకుంటున్నాను కాబట్టి. సో ఈ వీడియోలో ఏంటంటే జస్ట్ మోహన రాగము ఎలా ప్లే చేయాలి, వాటి నోట్స్ ఏమొస్తాయి, అండ్ వాటి సౌండ్ ఎలా వస్తుంది అనేది ఈ వీడియోలో చూస్తామన్నమాట. ఓకే, సో మనము ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మోహన రాగం గురించి చూస్తున్నాము. సో నేను ఒక డి స్కేల్ ఫ్లూట్ తీసుకుంటున్నాను. సో దీంట్లో మనము మోహన రాగం ఎలా ప్లే చేయాలి బేసిక్ నోట్స్ అనమాట, జస్ట్ బ్లో చేసి చూపిస్తాను అది ఎలా చేయాలనేసి. సో ముందుగా తన్పూర ఆన్ చేసుకుంటున్నాను. సో డి స్కేల్ తన్పూర. ఓకే, సో నార్మల్ నేను మీకు చెప్పాను కదా. సో ఈ మోహన రాగంలో ఏంటంటే మనకు అన్ని ఫుల్ నోట్ ఉంటుందన్నమాట, అంటే హాఫ్ నోట్స్ ఉండవు ఇందులో. సో స రి గ ఎన్ ప ధ. ఓకే, సో స రి గ ప ఎన్ ధ. ఓకే, సో ఈ యొక్క 5 నోట్స్ అన్నమాట మనకు మోహన రాగం అనేసి మనం పిలుస్తుంటాము. సో మనకు ఎన్నో ఎన్నో మంచి మంచి సాంగ్స్ అన్నీ ఈ 5 నోట్స్లోనే క్రియేట్ చేస్తారనమాట. సో కంపోజ్ చేస్తుంటారనమాట. సో ఆ సాంగ్స్ అన్నీ కూడా నేను జస్ట్ మీకు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. అండ్ ఆ సాంగ్స్ యొక్క నోటేషన్స్ కానీ, వాటి యొక్క డిస్క్రిప్షన్స్, వాటి యొక్క ఇవన్నీ డీటెయిల్స్ కానీ మనము కమింగ్ వీడియోస్లో చూస్తాం. సో సాంగ్ వై సాంగ్ అనమాట. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే మనం మోహన రాగము. సో ఏమేమి నోట్స్ వస్తున్నాయి ఇందులో అంటే, సో కొంచెం స్పీడ్గా ప్లే చేసామంటే ఇలా ఉంటుందన్నమాట.
అండ్ ఈ రాగంలో మనము మనకి ఫైవ్ నోట్స్ వస్తాయి కాబట్టి మీరేంటంటే జస్ట్ మీరు ఎలాగ ప్రాక్టీస్ చేయాలి అంటే ఈ రాగాన్ని సో మీరు ఈ ఫైవ్ నోట్సే తీసుకోవాలన్నమాట సో స రీ గ ప ద అండ్ సా ఓకే సో ఈ ఫైవ్ నోట్స్లోనే మీరు సంథింగ్ ఏదో ఒకటి బ్లో చేస్తూ ఉండండి సో ఏదో ఏదో ఒకటి ఈ ఫైవ్ నోట్స్ వచ్చేలాగానే మీరు బ్లో చేయడం ప్రాక్టీస్ చేయాలి ఓకే సి స రీ గ ప ద అండ్ సా సా ద ప గ రి స ఓకే సో ఈ ఫైవ్ నోట్స్లోనే మీరు ప్రాక్టీస్ చేస్తున్నారంటే మీకు మోహన రాగం ఒక ఎసెన్స్ దాని ఒక ఫ్లేవర్ ఏంటి అనేది మీకు ఐడియా వస్తుంది సో దీనికి కూడా కొన్ని చిన్న నోట్స్ ఉంది సో నేను అది నెక్స్ట్ క్లాస్లో మీకు చెప్తాను అది సో దట్ ఏంటంటే మనకు ఈ బేసిక్ నోటేషన్స్ అనేది మనకు కొంచెం ఫ్రీగా మనం ప్లే చేయడానికి యూజ్ అవుతుంది అన్నమాట సో మీరు ఆ ఫైవ్ నోట్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మీరు అంటే మీడియం లో అండ్ హై స్థాయిలో కూడా మనం ప్రాక్టీస్ చేయాలి సో చేస్తున్నప్పుడు మనకు కొన్ని పాటలు కూడా మనకు తెలుస్తూ ఉంటాయి అన్నమాట ఏం పాటలు అనేది అండ్ బేసిక్ ఈ రాగానికి బేసిక్ సాంగ్ ఒకటి ఉంటుందన్నమాట అది నిన్ను కోరి వర్ణం వర్ణం అన్న ఒక సాంగ్ ఉంటుంది కదా అది కంప్లీట్గా ఏంటంటే ఈ ఫైవ్ నోట్స్ తోటి కంప్లీట్ సాంగ్ని కంపోజ్ చేశారనమాట నిన్ను కోరి వర్ణం వర్ణం అనేది యాక్చువల్ అది వర్ణము అండ్ మన ఇళయరాజా గారు దాన్ని చాలా బ్యూటిఫుల్గా కంపోజ్ చేశారు వాటి బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కానీ అవంతా చాలా బాగుంటుంది మీరు ఒకసారి వినండి విన్న తర్వాత మీరు ఈ ఫైవ్ నోట్స్ని మీరు జస్ట్ అలా ప్రాక్టీస్ చేస్తుంటే ఆ సాంగ్ ఒక ట్యూన్ ఎక్కడో దగ్గర మీకు టచ్ అవుతుంది అనమాట సో టచ్ అయినప్పుడు మీరు జస్ట్ అక్కడ నుంచి ఓకే సో ఈ నెక్స్ట్ కొంచెం హై పిచ్చింది కాబట్టి నెక్స్ట్ నోట్ ఉండొచ్చు అలానే మీరు జస్ట్ ట్రై చేయండి సో ట్రై చేసిన దానివల్ల ఏంటంటే మీకు కొంచెం ఈజీగా అండ్ ఫాస్ట్గా మీకు తెలుస్తుంది అనమాట సో సాంగ్ ఎలా ఉంటుంది ఈ రాగంలో ఏ నోట్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేసి అలానే ఇళయరాజా గారు కంపోజ్ చేసినటువంటి ఇంకొక సాంగ్ ఉంది నీ మీద నాకు అని చిరంజీవి గారి సాంగ్ ఎక్సలెంట్ కంపోజిషన్ అనమాట అది కంప్లీట్గా మోహన్ రాగంలోనే ఉంటుంది అండ్ ఇంకొక పాట వచ్చేసి స్వర్ణకమలం అనేటువంటి బస్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ అనమాట సో ఆ మూవీలో కూడా మనకు కొత్తగా రెక్కలు వచ్చానా అనేటువంటి సాంగ్ ఉంది అది కూడా కంప్లీట్ మోహన్ రాగం సో ఈ నోట్స్లోనే ఉంటుందన్నమాట అండ్ సిరిమల్లవే నీవే వీరజల్లు కావని అనేటువంటి ఒక సాంగ్ అండ్ చాలా 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 మంచి పాటలు ఉన్నాయి సో ఈ సాంగ్స్ డీటెయిల్స్ కూడా మనము వన్ బై వన్ చూస్తాము సో ప్రస్తుతానికి ఇప్పుడు ఏంటంటే నేను మీకు ముందుగా చెప్పినటువంటి నిన్ను కోరి వర్ణం వర్ణం వచ్చేసి మనకి ఈ ఫైవ్ నోట్స్లోనే ఉంటుంది యాక్చువల్ నేను చెప్పినట్లు సో నేను ఇప్పుడు మీకు ఒక 2-3 సాంగ్స్ ప్లే చేసి చూపిస్తాను సో ఈ రాగంలో ఏ పాటలు వస్తున్నాయనేసి సో నేను ముందుగా చెప్పినటువంటి నిన్ను కోరి వర్ణం వర్ణం అనేటువంటి ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ అనమాట ఇళయరాజా సార్ కంపోజిషను అండ్ చిరంజీవి గారు ఇళయరాజా సార్ ఒక కాంబినేషన్లో కూడా నీ మీద నాకు అనేటువంటి ఒక సాంగ్ ఉంది అలానే సాగర్ సంగమంలో వే వేల గోపమెల అనేటువంటి సాంగ్ అండ్ స్వర్ణకమలంలో కూడా బ్లాక్ బస్టర్ అనమాట మ్యూజికల్గా హిట్ అయిన మూవీ సో దాంట్లో కూడా మనకు కొత్తగా రెక్కలు వచ్చాయినా అనేటువంటి సాంగ్ కూడా ఉంది సో ఇవన్నీ ఏంటంటే కంప్లీట్గా మోహన రాగం సంబంధించినటువంటి పాటలు అనమాట సో ఆ రాగంలో కంపోజ్ చేసినవి బట్ ఇళయరాజా సార్ కంపోజిషన్లో కొంచెం దాన్ని ఏమంటే కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట డిఫరెన్స్ అంటే కొంచెం అలాగా అంటే మనం కరెక్ట్గా పోతున్న దారిలో కొంచెం అలా వెళ్ళి మళ్ళీ ఇలా వస్తామన్నమాట సో ఆ డీటెయిల్స్ కూడా నేను చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోస్లో ఎందుకంటే మనం కంప్లీట్ సాంగ్ మనం నేర్చుకొని మనం ప్రాక్టీస్ చేసేటప్పుడు మిస్లీడింగ్ సంగతులు అనేది మనం ఎక్కడ ఇళయరాజా సార్ వాడుతున్నారు దానివల్ల పాటకి ఎంతగా ఫీల్ తప్పిస్తుంది అనేది మనం నెక్స్ట్ వీడియోస్లో చూస్తాము సో ఇప్పుడు ఏంటంటే నేను మీకు చెప్పినటువంటిగా ఈ సాంగ్స్ నేను జస్ట్ కొంచెం ప్లే చేసి చూపిస్తాను ఎందుకంటే నేను నేర్చుకుంటున్నాను కాబట్టి సో మీరు కూడా ఎవరన్నా ఈ సాంగ్స్ అని మీరు ఆల్రెడీ నేర్చుకోండి నాకు కామెంట్ చేయండి లేదా లింక్ పెట్టండి నేను చూస్తాను నేర్చుకుంటాను ఓకే సో ఫస్ట్గా ఘర్షణ మూవీలో నుంచి నిన్ను కోరి వర్ణం వర్ణం
ఇది ఈ సాంగ్ ఒకటి. అండ్ నెక్స్ట్ ఇంకో సాంగ్ వచ్చేసి ఇళయరాజా అండ్ చిరంజీవి గారి కాంబినేషన్లో. ఇదొక మంచి బ్యూటిఫుల్ కంపోజిషన్ అనమాట. అండ్ సాగర్ సంగమంలో కూడా మనకు వే వేల గోపం వెళ్ళ అనేటువంటి సాంగ్ కూడా మనకు కంప్లీట్ మోహన్ గారమే. సో ఇది ఫస్ట్ ఇంట్రో అనమాట ఇదొకటి. అండ్ నేను చెప్పినట్లుగా స్వర్ణకమలంలోని కొత్తగా రెక్కలు వచ్చినటువంటి పాట కూడా మనకు మోహన్ రాగమే. సో ఈ సాంగ్, సో ఇవన్నీ జస్ట్ నేను ప్రాక్టీస్ చేస్తున్నాను. నేను ఒక్కొక్క సాంగ్ కంప్లీట్ నేర్చుకున్న తర్వాత నేను మీతో ఆ వీడియోస్ కూడా షేర్ చేస్తాను. అండ్ నేను ఇందాక చెప్పినట్లుగా ఇళయరాజా సార్ సాంగ్స్ కంపోజిషన్ ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మోహన్ రాగం ఉంది కదా, సో మోహన్ రాగంలో స రి గ ప ద ఉంటుంది. కానీ ఆయన ఎలా కంపోజ్ చేస్తారంటే, ఒక పర్టికులర్ నోటు అంటే లేని నోటుని యూజ్ చేస్తారనమాట. సో దానివల్ల ఏంటంటే ఆ సాంగ్ ఒక కంప్లీట్ ఫీల్ మారిపోతుంది. సో మనకు వినడానికి కూడా చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు స్వర్ణకమలం ప్లే చేశాను కదా, సో అందులో ఏంటంటే సరిగా ప ద స ఉంటుంది. కాకపోతే నీవన్ వాడతారనమాట అండ్ దావన్ కూడా వాడతారు. సో ఆ రెండు నోట్లు వాడిన దానివల్ల ఆ సాంగ్ ఒక ఫీలే మారిపోతుంది అనమాట. అండ్ నీ మీద నాకు అనేటువంటి సాంగ్లో కూడా దావన్ వాడతారు. అండ్ సో చాలా 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 అలా కొంచెం డిఫరెంట్గా ఉంటాయి అనమాట ఇళయరాజా సార్ ఒక కంపోజిషన్. సో ఏంటంటే మనం జాగ్రత్తగా పట్టుకోవాలన్నమాట, కాకపోతే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. సో నేను ఇప్పుడు ప్లే చేసినటువంటి నేను ఇప్పుడు నేర్చుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోస్లో నేను మీ ముందుకు వస్తాను మళ్ళీ ఈ సాంగ్స్ ఒక నేర్చుకొని. సో వాటికి నోటేషన్స్ అవన్నీ, ఎందుకు మన కామెంట్స్ చాలామంది చూస్తున్నారు అండ్ అడుగుతున్నారు కూడా కామెంట్స్, నోటేషన్స్ కావాలి సాంగ్స్ కనేసి. సో విల్ కమ్ బ్యాక్ టు యూ డెఫినెట్లీ. సో నేను డెఫినెట్గా అవన్నీ నేర్చుకొని నేను మీతో షేర్ చేస్తాను. అంటిల్ దెన్ ఓకే, టేక్ కేర్, బై బై. అందరూ బాగా నేర్చుకోండి. మీరు ఆల్రెడీ అయినా ప్లే చేస్తుంటే నాకు కామెంట్స్లో కానీ నా కోసం కానీ లింక్ ప్రొవైడ్ చేయండి, నేను చూస్తాను, నేను నేర్చుకుంటాను. ఓకే ఓకే, టేక్ కేర్, బై బై బై.